మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ అందరికీ అండ్ ప్రతి అభిమానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ అన్నయ్య బర్త్డే సందర్భంగా అన్నయ్య గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. యాక్చువల్గా అన్నయ్య బర్త్డే అంటే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక అదొక చిన్న పండుగ లాంటిది మేము రెగ్యులర్గా చేసుకునేవాళ్ళం. అన్నయ్య హీరో అయ్యి బెంద్ర అభిమానం సంపాదించిన తర్వాత ఆయన అభిమానులందరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పండుగ చేసుకోవటం అనేది ఎవరికి మంచిది కాదు కాబట్టి ప్రతి వాళ్ళని అక్కడ చేసుకోమన్నాం. అండ్ చాలామంది అభిమానులు కొంచెం నిరుత్సాహపడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిళ్ళల్లో వాళ్ళు ఎవరున్న చోట వాళ్ళే చేసుకోండి, ఎక్కువగా తిరగండి, కేర్ఫుల్గా ఉండండి. బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ పనులన్నీ చక్కబడతాయి, కరోనా కూడా బాగా తగ్గిపోతుంది, వ్యాక్సినేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేద్దాం అన్నయ్య బర్త్డే. ఈసారికి ఇక్కడితో తృప్తిపడి మనందరం మన మన ఇళ్లలో ఉంటూ ఆయనకి బర్త్డే విషెస్ చెప్దాం. నిన్న ఒక వీడియో దీంట్లో ఒక వీడియో నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో చెప్పింది ఏంటంటే, అన్నయ్య గారు ఒక గొప్ప మోటివేటర్, ఆయనకు ఆయనగా గొప్పగా మోటివేట్ కాగలరు, ప్లస్ చాలామందిని గొప్పగా మోటివేట్ చేయగలరు. సో ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ కాన్సెప్ట్ అనేది ఆయన మదిలో మెదిలిన చిన్న ఆలోచన. ఆ ఆలోచన ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైతే అన్నయ్య ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది ఒక రెవల్యూషన్ లాగా తయారైంది. చాలామంది బ్లడ్ ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. బ్లడ్ ఇస్తే ఏమవుతుందో అనేటువంటి అపోహ నుంచి బ్లడ్ ఇస్తే మంచిది అనే ఆలోచన వరకు వచ్చి ఇవాళ ఎంతోమంది మోటివేట్ అయ్యారు. ఒక సో ఇంతమందిని మోటివేట్ చేయగలిగిన ఆ వ్యక్తి ఆ చిరంజీవి గారు అనే ఆయన మనందరికి అన్నయ్య. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.